కర్నూలు నగరంలోని షరాఫ్ బజార్ సమస్యలను పరిష్కరించాలని బంగారు షాప్ యజమానులు కర్నూలు నగరపాలక సంస్థ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. 1956 సంవత్సరం నుంచి ఎలాంటి సమస్యలు లేకుండా షరాఫ్ బజార్లో బంగారు వ్యాపారం చేసేవాళ్లమని, పార్కింగ్ లేదన్న ఉద్దేశంతో 3 సంవత్సరాల క్రితం షరాఫ్ బజార్లో కొన్ని బంగారు షాపులను అధికారులు మూసివేశారని, దీంతో షరాఫ్ బజార్ ముందు 25 సెంట్ల స్థలాన్ని పార్కింగ్ కోసం ఏర్పాటు చేసుకున్నామని యజమానులు తెలిపారు. నగరపాలక సంస్థ కమిషనర్ స్పందించి మూసివేసిన షాపులను తెరిపించాలని వారు డిమాండ్ చేశారు. షరాబజార్ సొసైటీ స్పోక్స్ పర్సన్ జగదీష్, నేను కామిసిటీ జగదీష్. షరాబజారు కర్నూలులోనే 1955 నుంచి ఇక్కడ వ్యాపారాలు చేస్తూ ఉన్నాము, అక్కడే జీవనం చేస్తూ ఉన్నాము. కానీ కర్నూలు కానీ దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా పార్కింగ్ ప్రాబ్లం అనేది అన్ని చోట్ల ఉంది. కానీ ప్రత్యేకంగా షరాబజార్లోనే పార్కింగ్ ప్రాబ్లం అయితే ఉంది, కానీ అది పరిష్కారం కాదు కదా. మేము ఎన్నోసార్లు చెప్పి చూసాము, అలాగే మేము అడిగినప్పుడు పార్కింగ్ ప్లేస్ ప్రొవైడ్ చేయండి అని చెప్పారు. 12 ఏళ్లకు మించి పార్కింగ్ ప్లేస్ ప్రొవైడ్ చేయండి అని చెప్తున్నారు. కాబట్టి దానికి గాను మేము 25 సంవత్సరాలకు మేము పార్కింగ్ ప్లేస్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఇచ్చాము. దానికి గాను వాళ్ళు తొందరగా స్పందించి మా